హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కిఫాక్ట్స్. ఓ మహిళ అంతకురాలుగా మారడమే పెద్ద న్యూస్. అలాంటిది ఏకంగా 102 మందిని చంపేసిందంటే ఆమె ఎలాంటి నరహంతకురాలు ఒక్కసారి ఊహించుకోండి. క్రైమ్ సినిమా కథలు రాసే చాలా మంది దర్శకులు సీరియల్ కిల్లర్స్ జీవితాన్ని కాచి వడబోసేసుకుంటారు, ఎందుకంటే వారు రాసే కథల్లో చాలా అంశాలు రియల్ గా ఉంటాయి. వాటి నుంచి ప్రేరణ పొంది ఇలాంటి కథలు రాస్తుంటారు. మరి సినిమా రేంజ్ కి ఏ మాత్రం తగ్గని ఒక కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఓ సాధారణ మహిళ 102 మందిని ఎలా చంపింది, ఎందుకు చంపింది, చంపేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది, అంత కఠోరంగా ఆమె ఎందుకు మారింది, ఇవన్నీ మనకి తెలియాల్సి ఉంది. సో ఎంత పెద్ద నేరం చేసింది అనే దానికంటే ఆ నేరం చేయడానికి ప్రేరేపించిన అంశాలేంటో మనకి తెలియాల్సి ఉంది. అప్పుడే ఈ క్రైమ్ కథ నుంచి మనం కొత్త విషయాలు తెలుసుకున్నట్లు అవుతుంది. సో వీడియోలకి వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ పెట్టుకోండి, ఓ పని పొంది. ఆమె పేరే మరియా క్యాథరినా స్వెనెన్బర్గ్. సంపన్న దేశమైన నెదర్లాండ్స్ లోని సౌత్ హాలాండ్ లో ఉన్న లిడెన్ లో 1839 సెప్టెంబర్ 9 జన్మించింది. సో ఈమె చాలా తెలివైందనే చెప్పుకోవాలి, ఎందుకంటే 1880-83 మధ్య కాలంలోనే ఈ స్థాయిలో మర్డర్లు చేసిందంటే ఆమె ఎంత దారుణమైందో ఒక్కసారి ఊహించుకోవచ్చు. క్లైమెన్ స్వెనెన్బర్గ్, జోహన్నా డిగ్జాన్ల ముద్దులు కూతురు ఈ మరియా క్యాథరినా స్వెనెన్బర్గ్. ఈ పాప అంటే ఆ పేరెంట్స్ కి పంచ ప్రాణాలు, ఎందుకంటే మరియా కంటే ముందు ఇద్దరు కూతుర్లు పుట్టే చనిపోయారు. సో ఈసారి పుట్టే పాప చంపే రకం అవ్వాలే కానీ చనిపోయే రకం అవ్వకూడదు అని వాళ్ళ పేరెంట్స్ అనుకోలేదు, కానీ అలానే జరిగింది. మరియాకు చిన్నప్పటి నుంచి స్వతంత్రంగా పెరగటం, తన కాళ్ళపై తను నిలబడాలి అనే ఆలోచన బాగా ఉండేది. సో అందుకే తల్లిదండ్రులు ఒత్తిడి చేసిన త్వరగా పెళ్లి చేసుకోలేదు. ఆ కాలంలో 16-17 ఏళ్లు రాగానే పెళ్లి చేసేవారు. కానీ మరియా క్యాథరినా స్వెనెన్బర్గ్ 29 ఏళ్ల వయసప్పుడు పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వరుసగా 5 అబ్బాయిలు 2 అమ్మాయిలు పుట్టారు. సో ఇలా 7 సంతానంతో హాయిగా ఉండేది ఆ కుటుంబం. కానీ మరియాకు తన జీవితం నచ్చలేదు. తాను పిల్లల్ని కలిగి యంత్రంలా ఉన్నానే తప్ప తనకంటూ ఏముంది అని అనుకుంది. జీవితం అంటే ఇంతేనా అని లోపల మదన పడింది. సో ఇక్కడే మొదలైంది అసలు స్టోరీ. బాగా చదువుకున్న మరియాను ఆమె భర్త తన హద్దుల్లో ఉండాలి అనేవాడు, అది ఆమెకు అసలు నచ్చేదే కాదు. దీనిపై ఆ ఫ్యామిలీలో చాలా గొడవలే జరిగాయి. ఈ పరిస్థితులు పెళ్లైన 18 సంవత్సరాలకే ఆమె తన భర్తకు విడాకులు ఇచ్చేసింది. దాంతో పిల్లల బాధ్య తమ నెత్తిన పడింది. 7 పిల్లలు, వారందరిని ఎలా పెంచాలి, చేతిలో డబ్బులు లేవు, తల్లిదండ్రులేమో ఆర్థికంగా అంతంత మాత్రమే, పైగా వారు విడాకులు ఇవ్వొద్దన్నారు. వారి మాటను ఎదురిస్తూ ఆమె నిర్ణయం తీసుకోవడంతో పేరెంట్స్ ఆమెను దూరం పెట్టారు. దాంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో మరియా తాను పుట్టిన లిడెన్ కి పక్కన ఉన్న ఓ ప్రాంతానికి వెళ్లింది. అక్కడ అనారోగ్యంతో బాధపడే వారిని చూసుకునే పనిలో చేరింది. ఇటు పిల్లలు అటు రోగులు, ఇలా ఆమెకు జీవితంలో మనశ్శాంతి లేకుండా పోయింది. మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎన్నాలైనా భరించగలం, అదే నచ్చని జీవితాన్ని భరించాలంటే క్షణం కూడా ఒక యుగంలా అనిపిస్తుంది కదా. సో మరియాకి అలాగే అనిపించింది, అసలు తానేంటి, ఇదంతా ఏంటి అని అనుకుంది. ఆ పిల్లలు రోగులు వీళ్ళందరిని చూసుకుంటూ తానెందుకు ఇలా జీవోత్సవంలా అవ్వాలి అనుకుంది. తన జీవితం తనకు లేకుండా పోతుందని లోపనే నరకం అనిపించేది. ఆమెలో ఈ ఆలోచన క్రమంగా కోపం, ఆవేశం, ఆగ్రహం, కసి ఇలా రకరకాలుగా మారాయి. చివరకు మనుషులపైనే ఆమెకు విరక్తి వేసింది. సో ఇంకా మనుషుల్ని చంపేయాలి అని బలంగా డిసైడ్ అయ్యింది. ఇక్కడే ఆమె ఓ పవర్ఫుల్ ప్లాన్ వేసింది, మనుషులు చావాలి కానీ ఆ నేరం తమపైకి రాకూడదు, పైగా చచ్చిన వారి ద్వారా తనకు డబ్బు రావాలి అని ప్లాన్ వేసుకుంది. చిన్నప్పటి నుంచి డబ్బు అంటే మరియాకు చాలా పిచ్చి, కానీ అది ఆమెకు అంతగా లభించేది కాదు. ఇప్పుడు చేతిలో చదువున్న జ్ఞానం ఉంది, దాంతో తాను చూసుకునే రోగులపైన లైఫ్ ఇన్సూరెన్స్ చేయించింది. ఆ తర్వాత వాళ్ళని అప్పుడప్పుడు ఒక్కొక్కరిగా చంపేయటం సాగింది. అలా చనిపోయే వాళ్ళ పేరు మీద ఉండే ఇన్సూరెన్స్ క్లెయిమ్ డబ్బులను తానే తీసుకునేది, లేదా వారి ఆస్తులు నగదులు ఉంటే వాటిని కూడా తానే తీసుకునేది. ఇది ఎలా సాధ్యమైందంటే చాలా మంది రోగులకు నాన్న వాళ్ళు లేరు కాబట్టి కొంతమంది కావాలనే ముసలి వాళ్ళను ఆమెకు అప్పగించి వదిలించుకునేవారు. సో ఇలాంటి చాలా మంది ఆమె దగ్గర ఉంటూ రకరకాల రోగాలతో బాధపడుతూ ఉండేవారు. వాళ్ళను అప్పగించే వాళ్ళు ఇచ్చే డబ్బుతో మరియా వాళ్ళను పోషించేది, వాళ్ళు చనిపోయినాక వచ్చే డబ్బును దాచుకునేది. ఇలా మరియా దగ్గర ఉంటున్న వాళ్ళు ఒక్కొక్కరిగా చనిపోతున్నారు. సో రోగాల వల్ల చనిపోతున్నారని పోలీసులు, స్థానికులు, డాక్టర్లు అందరూ భావించారు. తనను దూరం చేసుకున్న తల్లిదండ్రులపై పగ పెంచుకున్న మరియా ముందుగా వాళ్ళనే చంపింది. తల్లిదండ్రుల పేరున ఆల్రెడీ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంది, దాంతో ముందుగా తల్లిని చంపింది. ఆ తర్వాత కొన్నాళ్లకు తండ్రిని కూడా చంపింది. ఆ తర్వాత రోగులు జోలికి వచ్చింది. పేరెంట్స్ ను చంపేశాక ఆస్తి మొత్తం తన పేరున రాయించుకుంది, వాళ్ళ పేరున ఉన్న ఇన్సూరెన్స్ మొత్తం తీసుకుంది. ఆ తర్వాత రోగులను చంపుతూ వచ్చింది. ఎలా చంపేదంటే అత్యంత విషపూరితమైన ఆర్సెనిక్ పాయిజన్ ఇచ్చేది, ఏ కూల్ డ్రింక్స్ లోనో ఆహారంలోనో కలిపి ఇచ్చేది, కొంతమందికి అయితే ఇంజక్షన్ రూపంలో ఇచ్చేది. సో ఇది తాగిన వాళ్ళు త్వరగా చనిపోయేవారు. అయితే ఆ రోజుల్లో పోస్ట్ మార్టం లో ఈ పాయిజన్ కలిపినట్లు పెద్దగా తెలిసేది కాదు, అంత టెక్నాలజీ కూడా అప్పట్లో లేదు. అందువల్ల ఇవన్నీ సహజ మరణాలుగానే భావించేవారు. పైగా ముసలవారిని, రోగాలు ఎక్కువగా ఉన్నవారిని ఎంచుకుని చంపేది, అందువల్ల ఎవరికి అనుమానమే రాలేదు. అయితే ఒక రోజు 1883 డిసెంబర్ లో ప్రాకుజన్ ఫ్యామిలీ మొత్తానికి ఆర్సెనిక్ పాయిజన్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. సరిగ్గా అదే సమయంలో ఎవరో ఆమెపై డౌట్ రావడంతో ఆమెను ఫాలో చేశారు. అయితే ఆమె ఇంజక్షన్ ఇవ్వటం చూసి వెంటనే వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని లోతుగా ప్రశ్నించగా నిజం ఒప్పుకుంది. తాను తన తల్లిదండ్రులతో పాటు మొత్తం 27 మందిని విషమిచ్చి చంపానని చెప్పింది. కానీ చనిపో
చనిపోయిన వారి సంఖ్య 102గా ఉంది. వాళ్ళందరినీ ఆమె చంపి ఉంటుందని భావిస్తున్నారు. అందుకు పోలీసులు ఆధారాలైతే వెతకలేదు. కానీ మరో 45 మందికి రకరకాల వ్యాధులు వచ్చాయి. వాళ్ళలో కూడా ఈ పాయిజన్ కొంత మొత్తంలో ఉన్నట్లు తేలింది. ఇలా ఎంతమంది ప్రాణాలు తీసిన మరియాకు కోర్టు జీవిత ఖైదీ విధించింది. సో ఫైనల్ గా జైల్లో ఉంటూ మరియా 76 ఏళ్ల వయసులో 1915లో చనిపోయింది. ఇలా బాగా చదువుకున్న ఆమె ఆ చదువుకు అర్థం లేకుండా చేసింది. తన జీవితాన్ని తానే నాశనం చేసుకుని ఇంతమంది ప్రాణాలు తీసింది. నరరూప రాక్షసిగా చరిత్రకెక్కింది. గాయ్స్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరు గనక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి నేను పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.